Hi friends, welcome back to my channel Money Soft Toys Making. ఈ రోజు క్యాట్ ఎలా చేయాలో మీకు నేర్పించబోతున్నాను. ఈ క్యాట్ ని మీరు డిఫరెంట్ కలర్స్ గా మీకు ఇష్టమైన కలర్ లో కుట్టుకోవచ్చు. సో ఈ క్యాట్ ఎలా చేయాలో చూద్దాము. కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. సాఫ్ట్ టాయ్ క్యాట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ప్యాటర్న్, గ్రే కలర్ షార్ట్ ఫర్, బ్లాక్ కలర్ షార్ట్ ఫర్, థ్రెడ్స్, నీడిల్స్, స్కెచెస్, మార్కర్, సీజర్, ఐస్, నోస్, స్టఫ్. ప్యాటర్న్స్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ గ్రే కలర్ షార్ట్ ఫర్ డైరెక్షన్ కిందకుండేలా చూసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్నా కూడా డైరెక్షన్ కిందకుండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఏం డ్రా చేసుకోవాలంటే బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇట్లా ప్యాటర్న్ ఇలా పెట్టుకొని ఇట్లా దీన్ని సైడ్ అంటే ఇట్లా డ్రా చేసుకుంటూ రావాలి. ఇట్లా ఏ పార్ట్స్ అయినా ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. బాడీ పార్ట్ 2 పార్ట్స్, ఆపోజిట్, స్టమక్ ఆపోజిట్, 2 బ్యాక్ హెడ్ ఆపోజిట్, 2 ఫ్రంట్ హెడ్ ఆపోజిట్, 2 ఇయర్స్, 2 ఫర్ వస్తాయి. నెక్స్ట్ బ్లాక్ కలర్ 2 వస్తాయి. ఇవి గ్రే కలర్లో ఇవి పార్ట్స్. నెక్స్ట్ బ్లాక్లో ఫ్రంట్ ఫుట్ 4 కట్ చేసుకోవాలి, 2 ఆపోజిట్. బ్యాక్ ఫుట్ 4 కట్ చేసుకోవాలి. లోవర్ మజిల్ 1, అప్పర్ మజిల్ 1, మౌత్ మజిల్ 1, టైల్ లాస్ట్లో వస్తుంది 2 కట్ చేసుకోవాలి, ఆపోజిట్. బ్లాక్లో ఇవి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలంటే ఈ సీజర్ తోటి ఇట్లా మొత్తం పెట్టి కట్ చేయకుండా పైన కొంచెం పెట్టి ఇలా సైడ్ అంటే ఇలా కట్ చేసుకుంటూ రావాలి. పార్ట్స్ అన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. బ్లాక్లో గ్రేలో పార్ట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బ్లాక్ గ్రే కలర్. ఫస్ట్ బాడీ పార్ట్ స్టమక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇలా చివరన ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వస్తుంది. ఈ కింద ఫుట్ ప్యాడ్ ఫ్రంట్ ఇలా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ ఫుట్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఆపోజిట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ ఇలా పెట్టుకోవాలి. దీని ఆపోజిట్ వన్ ఇలా పెట్టుకోవాలి. జాయింట్ ఇలా వస్తుంది. ఇలా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా వస్తుంది కుట్టుకున్న తర్వాత. ఇక్కడ టైల్ పార్ట్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. దీన్ని కూడా కుట్టేసుకోవాలి. బ్లాక్ కలర్ 2 సైడ్స్ ఇలా వస్తాయి. 2 పార్ట్స్ కుట్టుకున్నాక తర్వాత ఇవి జాయిన్ చేసుకోవాలి. 2 పార్ట్స్ ఈ పార్ట్ని ఇప్పుడు ఆపోజిట్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. 2 ఇలా ఈ టైల్ పార్ట్ దగ్గర ఇక్కడ ఒక జాయింట్ వస్తుంది. తర్వాత ఈ ఫ్రంట్ ఇక్కడ ఒక జాయింట్ వస్తుంది. ఇలా రౌండ్ ఈ కుట్టుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ జాయింట్లు జాయిన్ చేయాలి. అలాగే ఇక్కడ ఫ్రంట్ ఈ జాయింట్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఇది ఓపెన్కి పెట్టుకోవాలి.
నెక్స్ట్ ఈ కింద కూడా మొత్తం ఇలా వస్తుంది కుట్టుకున్న తర్వాత. ఇప్పుడు హెడ్ పార్ట్ జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ హెడ్ పార్ట్ టూ పీసెస్, దీనికి అప్పర్ మజిల్ జాయిన్ చేసుకోవాలి. అప్పర్ మజిల్ ఇలా ఇక్కడ ఇక్కడ జాయిన్ చేయాలి, ఇంకోటి ఇలా వస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి, పైన కొంచెం ప్లేస్ వస్తుంది, ఇలా వస్తుంది, సెంటర్కి జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కుట్టేసుకోవాలి, పార్ట్ సెంటర్ జాయిన్ చేసుకోవాలి. ఈ మౌత్ పార్ట్ మజిల్ సెంటర్ నుంచి దీని సెంటర్ పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇటు నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి. మౌత్ పార్ట్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లోవర్ మజిల్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో జాయిన్ చేసుకోవాలి, ఇలాగ ఇక్కడ సెంటర్ నుండి ఇక్కడ జాయిన్ చేసుకున్న పార్ట్కి ఇక్కడ ఇలా జాయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఇక్కడ చివర ఇక్కడ ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇక్కడ ఇలా జాయిన్ అయిన తర్వాత ఈ పీస్ ఉంది ఇక్కడ, ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా సెంటర్కి ఇక్కడ సెంటర్కి జాయిన్ అవుతుంది. ఇటు సైడ్ కూడా అంతే సేమ్, ఇటు చివరికి ఇలా జాయిన్ అవుతుంది. మౌత్ పార్ట్ మజిల్ కింద ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని ఇక్కడ సెంటర్లోకి ఇలా తీసుకురావాలి, ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ ఈ చివర పెట్టుకోవాలి. ఇక్కడ గీత వస్తుంది, ఇక్కడ గీత వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ హెడ్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ హెడ్ ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ ఇక్కడ స్టిచ్ చేసిన దగ్గర ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి, ఇలా వస్తుంది. టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెడ్ గజెట్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ నుండి ఈ చివరి వరకు హెడ్ గజెట్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి ఈ చివరి వరకు. ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి ఈ చివరి వరకు. ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఇలా వస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇయర్ పాడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నవి ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇంకోటి కూడా అలాగే కుట్టేసుకోవాలి. తర్వాత వీటిని తిప్పుకోవాలి, ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి హెడ్ పార్ట్ని ఇట్లా డౌన్ చేసుకుని ఇట్లా టర్న్ చేసుకోవాలి.
ఇట్లా మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకోవడానికి ఇలాంటి స్క్రూ డ్రైవర్ కొంచెం హెల్ప్ తీసుకోండి, ఈజీగా వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐస్ నోస్ పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో వస్తాయి ఐస్, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకుంటూ రావాలి. ఇలా షేప్ వచ్చే వరకు మొత్తం పెట్టుకోవాలి. ఇలా వస్తుంది కుట్టుకున్నాక. ఇక్కడ ఇయర్స్ జాయిన్ చేసుకోవాలి ఇట్ సైడ్ ఇట్ సైడ్. ఇలా వస్తుంది. ఇలా వస్తాయి. తర్వాత ఇక్కడ లాస్ట్ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి ఓపెన్. క్యూట్ క్యాట్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.